రొమ్ము క్యాన్సర్ మహిళ ఎదలో పెరిగే ఒక విషపు గడ్డ. నిజానికి రొమ్ముల్లో చాలా వరకు క్యాన్సర్ కణితల కంటే సాధారణ కొవ్వు గడ్డలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే రొమ్ముల్లో నిజంగానే క్యాన్సర్ కణితలు పెరుగుతున్నా పట్టించుకుని అవగాహన రాహిత్యం మన దగ్గర ఎక్కువ. ఏది మామూలు సమస్యో, ఏది క్యాన్సరో, దేన్ని తెలికగా తీసుకోవాలో, దేన్ని తీవ్రంగా తీసుకోవాలో తెలియని అయోమయం అంతటా కనిపిస్తుంది. అందుకే రొమ్ముల్లో చిన్నపాటి గడ్డ తగిలినా క్యాన్సర్ ఏమోనని తల్లడిల్లేవాళ్లు కొందరైతే, నిజంగా క్యాన్సర్ అయినా నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు మరికొందరు కనిపిస్తారు. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ నడికి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి? బ్రెస్ట్ క్యాన్సర్ అనగా ఏంటి అంటే, మన బ్రెస్ట్లో ఒక కణితిలా ఫామ్ అవుతుంది, అది డెవలప్ అయి వేరే చోటకి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. క్యాన్సర్ అంటే ఏమీ లేదు, మన నార్మల్గా ఉండే సెల్స్ వాటి కంట్రోల్, యూజువల్లీ వాటి కంట్రోల్ ఉంది, ఓ స్టేజ్కి వచ్చాక ఆ సెల్స్ లైఫ్ సైకిల్ అయిపోతుంది, డెత్ అయిపోతుంది. కాకపోతే క్యాన్సర్ సెల్స్ అనేవి అవి న్యాచురల్గా మారి కంట్రోల్ లేకుండా గ్రోత్ ఎక్కువయ్యి పక్కన ఉండే సెల్స్ అన్నింటినీ కూడా తినేసి కాయల్లా తయారవుతాయి, దాన్ని క్యాన్సర్ అని అంటాం. బ్రెస్ట్ లోపల అలాగే కాయ ఫామ్ అవుతే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటాం. రొమ్ము క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఎలా ఉంటాయి? రొమ్ములో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక కణిత కనిపిస్తే ఏ ఏజ్లో కానీ దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పటి కాలంలో 30 ఏళ్లకి, 25 ఏళ్లకి, 40 ఏళ్లకి ఆ చిన్న వయసులో కూడా క్యాన్సర్ కాయలు కనిపెడుతున్నాం. సో ఏ ఏజ్లో అయినా రొమ్ములో ఒక కాయ కనిపించింది అంటే, ఆర్ మనకి చేతికి తగిలింది అంటే, ఖచ్చితంగా ఒక డాక్టర్కి వెళ్ళి చూపించుకుని అది క్యాన్సర్ అవునా కాదా అని మనం నిర్ధారించుకోవాలి. వేరే సింటమ్స్ ఏముంటాయి అంటే, మన నిప్పుల నుంచి ఏమైనా డిశ్చార్జ్ రావచ్చు, నీరులా కానీ వేరే బ్లడ్లా కానీ అలా ఉండవచ్చు. ఇవన్నీ అది చిన్న సైజుగా ఉన్నప్పుడు, ఒక్కోసారి అది పెద్దదైపోయి స్ప్రెడ్ అయిపోయి ఉంటే వాటి సింటమ్స్ కూడా మనకు కనిపిస్తాయి. చెంకలో కాయల్లా ఫామ్ అవుతాయి, లేకపోతే మెడలో కానీ, కడుపులో ఉబ్బసం, నడ్డిలో నొప్పి రావడం, ఆయాసం రావడం, ఇవన్నీ లేట్ స్టేజ్ క్యాన్సర్లు. రొమ్ము క్యాన్సర్ ముప్పు ఎవరికి ఎక్కువ? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏజ్. వయసు పెరుగుతున్న కొద్దీ రొమ్ములో క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా హార్మోనల్ ఫ్యాక్టర్స్ అని అంటాం. హార్మోనల్ ఫ్యాక్టర్స్ అంటే బాడీలో బోల్డ్ రకాల మార్పులు అవుతుంటాయి. లేడీస్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ వస్తాయి. వీటి యొక్క మార్పులు ఎలా ఉంటాయో దాన్ని బట్టి బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ కనిపెట్టారు. చాలా కామన్గా ఇంకోటి ఏంటి చూస్తున్నామంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే మన చుట్టూ ఉన్న మన లైఫ్ స్టైల్ అలవాట్లు. ఇదేంటంటే అర్బన్ సిటీల్లో ఉండడం వల్ల, మనం తెచ్చుకునే హ్యాబిట్స్ వల్ల రిస్క్స్ పెరుగుతున్నాయి. స్మోకింగ్ కానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఉబ్బసం, సరైన ఆహారం తినకపోవడం, జంక్ ఫుడ్, ఇవన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కలిపి స్ట్రెస్, ఇవన్నీ కలిపి బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రిస్క్ చాలా పెంచేసాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే జెనెటిక్. జెనెటిక్ ఏంటంటే ఆల్రెడీ ఫ్యామిలీలో వచ్చినట్టు వంశపారపరంగా రావడము, లేదంటే డైరెక్ట్గా జీన్స్లో ఏవైనా మార్పు వచ్చి సడన్ క్యాన్సర్ వచ్చే రిస్క్. చేతి పరీక్షతో రొమ్ములో క్యాన్సర్ ఆన వాళ్ళని పసిగట్టవచ్చా? సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళ ఓన్ బ్రెస్ట్ వాళ్ళు ఎగ్జామిన్ చేసుకోవడం. ఇదివరకు ఆన్ వీక్లీ బేసిస్ అని చెప్పేవాళ్ళం. కాకపోతే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన, మీకు ఒక అవగాహన ఉండాలి మీ బ్రెస్ట్ ఎలా ఉన్నాయి, వాటిల్లో మార్పులు ఎలా ఉన్నాయి. అట్లీస్ట్ నెలకు ఒకసారైనా మీరు ఒక టైం పెట్టుకుని, ఒక 10 నిమిషాలు పెట్టుకుని ప్రాపర్గా ఎగ్జామిన్ చేసుకుని చూస్తే ఏమైనా కాయలు ఉన్నాయి అంటే బయటపడతాయి. అండ్ ఒకవేళ అది క్యాన్సర్ అయితే ఎర్లీగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అది మీ అంతటి మీరే అద్దం ముందు నించుని, తర్వాత మీ చేతులతోనే ఈ 3 వేళ్లతో ఇలా పెట్టుకుని ఎగ్జామిన్ చేసి చూసుకోవచ్చు. ఎక్కడైనా ఏమైనా కాయ తగిలింది అంటే, ఆర్ ఏమైనా మార్పులు మీకు అద్దంలో చూసుకున్నప్పుడు కనిపిస్తే ఖచ్చితంగా ఒక డాక్టర్ని సంప్రదిస్తే అవి టెస్ట్ చేసి, అవసరం ఉంటే మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ టెస్ట్ చేసి మనం కనిపెడతాం. రొమ్ము క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు? ట్రిపుల్ అసెస్మెంట్ అని చెప్తాం. దానిలో 3 అంశాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎగ్జామినేషన్. బ్రెస్ట్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారు, ఇప్పుడు మాలాగా ఆంకాలజిస్ట్ అవ్వచ్చు, కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆర్ బ్రెస్ట్ డిసీజెస్ స్పెషలిస్ట్లు ఉంటారు, ఆర్ యువర్ ఓన్ గైనకాలజిస్ట్, వాళ్ళు మీ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేస్తారు. టెస్ట్ చేసి ఒకవేళ కాయ ఉందా, దాని లక్షణాలు ఏంటి, అది క్యాన్సర్ లాగా ఉందా లేదా అని చూస్తారు. సెకండ్, మ్యామోగ్రామ్. మ్యామోగ్రామ్ అంటే
ఈ ఎక్స్రే ప్లస్ అల్ట్రాసౌండ్ కూడా చేసి ఆ కాయ యొక్క లక్షణాలు ఏమిటి, ఎలా ఉంది, ఎంతవరకు ఉంది చూస్తాం. థర్డ్ ఇంపార్టెంట్ టెస్ట్ అండ్ కన్ఫర్మేటరీ టెస్ట్ ఇస్ బయోప్సీ ఆర్ ఎన్ ఎఫ్ఎన్ఏసీ. అంటే ఏంటంటే ఆ ట్యూమర్ ఆర్ కాయలోంచి ఒక ముక్క తీస్తాం. అది ఎఫ్ఎన్ఏసీ అంటే చిన్న సూదిలోంచి తీస్తారు, బయోప్సీ అంటే ఒక పెద్ద పీస్ తీస్తాం. దీని ద్వారా చేస్తే మనకి ఆ ట్యూమర్ యొక్క లక్షణాలు ఏమిటి, అది క్యాన్సరా లేక మామూలు కాయ అని బయటపడుతుంది. రొమ్ము క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? యూజువలీ ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్లో ఆపరేషన్ చేస్తాము, థర్డ్ స్టేజ్లో కీమోథెరపీ ఇచ్చి ఆపరేషన్ చేస్తాం. సర్జరీలో ఇదివరకు మొత్తం రొమ్ము తీసేసేవారు, ఇప్పటి కాలంలో ఓన్లీ పార్షియల్గా తీయడము, ఓన్లీ ఆ భాగంలో ఎక్కడ ఇన్వాల్వ్ అయిందో అది తీయడం చేస్తున్నాము. కీమోథెరపీలో కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, టార్గెటెడ్ థెరపీస్ అని వచ్చాయి. వీటి వల్ల మనము బ్రెస్ట్ క్యాన్సర్ మొత్తం క్యూర్ చేయగలిగిస్తున్నాము, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటున్నాయి. సో అందరూ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని ఆఫీసులు కూడా వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోగలుగుతున్నారు నార్మల్గా. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఓన్లీ సర్జరీ ట్రీట్మెంట్ కాదు బ్రెస్ట్ క్యాన్సర్కి. సర్జరీతో పాటు కీమోథెరపీ, రేడియోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అండ్ హార్మోనల్ థెరపీ అని 5 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీ స్టేజ్ ప్రకారం డాక్టర్ చూసి డిసైడ్ చేస్తారు. కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరిలోకి అప్ టు 95-98% మనం క్యూర్ చేయగలుగుతున్నాం. రొమ్ము క్యాన్సర్ను నివారించుకోవచ్చా? ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి, అంటే మ్యామోగ్రఫీ. ఈ మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది 40 ఇయర్స్ తర్వాత మేము అడ్వైజ్ చేస్తాం. ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే 1 in 2 years or 3 years చాలు, బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే 1 every year చేసుకోవడం వల్ల క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో కానీ ఆర్ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో కూడా మనం కనిపెట్టగలం. అండ్ ఇప్పుడు చాలామంది గల ట్రీట్ చేస్తున్నాం. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, మీ అంతటి మీరే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుని మీ బ్రెస్ట్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా మీరు అవేర్గా ఉండి అండ్ ఇమీడియట్గా డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే, ఇప్పటి కాలంలో మిల్లీమీటర్ సైజ్ అంటే ఒక బ్రెస్ట్ ట్యూమర్ డెవలప్ అవ్వడానికి 1 centimeter అవ్వడానికి 1 ఏడాది పడుతుంది, అది 1 to 2 centimeters అవ్వడానికి ఇంకో 1 ఏడాది పడుతుంది. సో ఇంత టైం మనకు ఉంటుంది. ఈ టైం పీరియడ్ కానీ మనం క్యాచ్ చేయగలిగితే, అంటే ఆ సెంటీమీటర్ కాయలు మన చేతికి తగలవు, కాకపోతే ఈ మ్యామోగ్రఫీలో కానీ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏవో చిన్న చిన్న మార్పులు మనం కనిపెట్టి లెస్ దాన్ 1 centimeter సైజ్లో ఉంటే 100% క్యూర్ రేట్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఖచ్చితంగా వస్తుంది. రొమ్ము క్యాన్సర్ వస్తే చికిత్స చేయటం తప్పించి అసలు అది రాకుండా ముందు నుంచే మనం చేయగలిగిందేమీ లేదు. కాబట్టి ప్రతి మహిళ తన రొమ్ములపై అవగాహన పెంచుకోవాలి. రొమ్ముల్లో అనుమానిత లక్షణాలు ఏవైనా కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్ని చేయించుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. కడుపులో మంటగా ఉండి వాంతులు అవుతున్నప్పుడు గుంట గలగరాకు చూర్ణానికి కొద్దిగా కరక్కాయ చూర్ణాన్ని కొంచెం పాత బెల్లాన్ని కలిపి తీసుకోండి. పొట్టలో బాధలు త్వరగా తగ్గుతాయి.